అన్న అన్న కొడుకం పోదా రాంబాబు స్లేవ్ ఆనంద్ స్లేవ్ ఆ బాబు ఇచ్చేసిన మీకు తెలుసు ప్రతి సంవత్సరం మనం ఈ బతుకమ్మ చీరని మీకందరికీ ప్రభుత్వమే కానుకగా పంపిస్తామని ఈ సంవత్సరం ఈ చీరను కూడా మొదటి సంవత్సరం కొన్ని రకాలు తయారు చేస్తూ రెండవ సంవత్సరం కొన్ని రకాలు తయారు చేస్తూ మూడవ సంవత్సరం చేసినాం ఇట్లా చేసుకుంటూ వచ్చి మీరు ఇచ్చిన సూచనలు అనుసరించు మీరు ఏదైతే ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఇట్లా ఇస్తే బాగుంటుంది అని మీరు చాలామంది చెప్పినారు. అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఇంకా దాన్ని మంచిగా చేసుకుంటుంది. ఈసారి వంద రకాల చీరల్ని తయారు చేసి ఇక్కడ పంపించారు. వంద రకాల చీరలు ఒకప్పుడు చాలా మన ఏళ్ళలో మొదటి టైంలో అట్లా ఉంటే ఇప్పుడు వంద రకాల చీరల్ని తీసుకురావడం జరిగింది. మరి చీరలు అనేది మీరు ఒక కానుకగా భావించాలి, ఒక పవిత్రతగా భావించాలి, బతుకమ్మ అమ్మవారి కానుకగా భావించాలి. అంతేగాని ఇది ఏమిచ్చిందే అని అంటే అది కాదు, ఇది ప్రసాదంగా భావించాలి. ప్రసాదాన్ని మనం ఎప్పుడైనా పడేస్తామా? ఎలా పడేస్తాం అమ్మవారైనా పడేవి కదా. ఇది అమ్మ ప్రసాదం లాగా మామూలుగా బతుకమ్మ అంటే అమ్మని ఆహ్వానించడం, దేవతను ఆహ్వానించడం, నమ్ముకున్న దేవతను ఆహ్వానించడం. పూలతో పూలు అక్కడ సమర్పిస్తాం అట్లా కాదు, పూలు మనం పేర్చి దేవతల్ని ఆహ్వానించడం. ఆ విధంగా ఆహ్వానించేటప్పుడు మీరు మంచిగా ఉండాలా, చక్కగా ఉండాలి, తయారై ఉండాలి, మంచిగా తయారై ఉండాలి అని చెప్పి ఈరోజు స్టార్టింగ్లోనే 28వ తారీఖు బతుకమ్మకి చివరైతే అంటే దుర్గాష్టమి విజయదశమి వస్తాయి. బట్ 22వ తారీఖు ఈరోజు 23వ తారీఖు ఏదైతే ప్రారంభమవుతుందో ఆ రోజే మీకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. మరి ఈ చీరలు కట్టుకొని ఖచ్చితంగా ఈ బతుకమ్మ మరి మీరు ఆహ్వానించిన మేరకు పూలతోటి సేకరణ చేసి పేర్చి అమ్మవారిని ఆహ్వానిస్తారు, దేవుడిని ఆహ్వానిస్తారు. ఆ విధంగా ఆహ్వానించిన అమ్మవారు మీరు చేసిన పూజను అనుసరించి మరి ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మహిళలకైతే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీరు చెప్పే అవసరం లేదు. ఈరోజు కేసీఆర్ కిట్ కానీ మీరు అక్కడ కేసీఆర్ కిట్లో కూడా చీరలు ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మహిళలకు పెన్షన్ కానీ ఇలాంటి చాలా కార్యక్రమాలు మరి మహిళ పెన్షన్ కానీ రుణాలు కానీ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం మీకు తెలుసు. కానీ ఈ బతుకమ్మ చీరలు అనేది ఎప్పటి నుంచో మనకు సాంప్రదాయమైన పండుగ, సంస్కృతిని కాపాడే పండుగ. మన సంస్కృతి మన తెలంగాణకే సంస్కృతి, ఇక వేరే వాళ్ళది కాదు. ఇది తెలంగాణకే సొంతం, ఇంకో పండుగలు ఉంటాయి వేరే వాళ్ళకి సొంతం, కానీ తెలంగాణకే సొంతం, తెలంగాణ ఆడపడుదలకే సొంతమైన పండుగ బతుకమ్మ. మరి అలాంటి బతుకమ్మ మన సంస్కృతిని కాపాడే బతుకమ్మని మంచిగా చేసుకోవాలి. మరి ఒకటి ఆడపడుతుంది మంచిగా ఏదైతే ఈ చీరల ద్వారా ఈ చీరలు కానిపించి బాగా చూసుకోవడం, రెండవది దీంట్లో దాగున్నది ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న నేతలు ఎవరైతే చీరలు తయారు చేస్తారో వారికి కూడా ఆర్థిక అభివృద్ధికి పాల్పడడం. మా డైరెక్టర్ చెప్తా ఉన్నారు
ఏంటన్నది సగటు ఇప్పుడు 16 నుంచి 17 వేలు 20 వేలు రూపాయలు ఆదాయం సగటున ఉంది. అది మనం ఇలాంటి చీరను కూడా వాళ్ళ దగ్గర నుంచే నేర్పించి నేర్చి మనం తీసుకురావడం, అదేవిధంగా స్కూల్ ట్రస్టులు కూడా వాళ్ళకే ఇవ్వడం, ఇలా రకరకాలుగా హాస్టల్ బోర్డర్స్ ట్రస్టులు కూడా మరి మన ఏతల నుంచి తీసుకురావడం, ఆ విధంగా మన యొక్క ప్రాంతంలో ఉన్న పేదలు ఏవైతే ఉన్నారో నేతన్నలు ఉన్నారో మరి వారిని బలోపేతం చేయడం, వారి వస్తువుని వారు ఉత్పత్తి చేసిన వస్తువునే మనం వాడుకొని మనకి ఇవ్వటం, అంటే మనం తీసుకొని మనకి ఇవ్వటం, మన వాళ్ళకే ఇవ్వటం. ఆ విధంగా ఈ మంచి బతుకమ్మ కార్యక్రమాన్ని ఈరోజు జగిత్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో మరి గౌరవ శాసనసభ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మంచిగా అరేంజ్ చేసిన మున్సిపల్ కమిషనర్కి మరొకసారి ధన్యవాదాలు. మరి జిల్లాలో మనకు మొత్తం 367000 మహిళలకి మనం పంపిణీ చేస్తా ఉన్నాం. అది సివిల్ సప్లైస్ డేటా ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకి మరి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళందరికీ దాంట్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 367000 మహిళలు ఎలిజిబిలిటీగా వచ్చింది. దాని ప్రకారం 1095 కౌంటర్స్ మనకు 580 ఎఫ్ఈ షాప్స్ ఉంటే మనకు సూచన ఏదైతే 580 ఎఫ్ఈ షాప్స్ వరకు మీరు కౌంటర్స్ ఏర్పాటు చేసి మరి పంపిణీ చేయమంటారు. కానీ సరళీకృతం కావాలి, ఎక్కడ కష్టాలు ఉండకూడదు, వెంటనే పంపిణీ జరగాలని చెప్పి మరి జేసీ గారు మేము పీడిటీ అంటే అందరం ఆధ్వర్యంలో మరి వాళ్ళందరికీ సూచన చేయడం జరిగింది. మండల లెవెల్లో మున్సిపల్ లెవెల్లో ఎన్ని కౌంటర్లు పెట్టుకుంటే అన్ని కౌంటర్లు పెట్టాలని చెప్పి 1095 కౌంటర్లు ఏర్పాటు చేసి మరి ఈరోజు ఆ చీరల పంపిణీ కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ చీరల్ని తీసుకొని దయచేసి వాటిని నేను ముందే చెప్పాను ఒక పవిత్రంగా భావించండి, కానీ ఏమి ఇచ్చారని వదిలేయండి, ఇది కానుకగా పవిత్రంగా ఒక ప్రసాదంగా భావించండి. మీరు కొనొచ్చు 2000 రూపాయలు కొనొచ్చు, 2000 రూపాయలు కొనొచ్చు, 10000 కొనొచ్చు, కానీ దేవుడి నుంచి ఇచ్చేది ప్రసాదం ఇచ్చేది వేరే విధంగా భావించాలి. కానీ ఇంకోటి దీంట్లో ఉంది, మీకు నచ్చాలంటే చాలా కష్టం, మీరు షాప్ పోయాలంటే షాప్లో పోయి కూర్చొని ఇది ఎప్పుడైతే రాసుకున్నామో తలకాయ పడుతుంది. ఈరోజు మా బిజినెస్ పైన మీ షాప్లో కూర్చుంటే ఇది ఎప్పుడైతుందో ఈ చీరని తీసి 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 ఎంతో మన 100 వేలు తీసిన తర్వాత 4 వేలు తీసుకుంటాం, ఆ తీసేటువంటి కోరిక చూసేటువంటి కోరిక. సో ఆ విధంగా చేస్తారు. కానీ అలాంటిది మీ మనసుని అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 100 రకాల చీరలు పంపించారు, ఒక మంచిగా పవిత్రతగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కట్టుకోండి, ఏం కాదు, ఏది పర్మనెంట్ కాదు, 10000 రూపాయల చీరగా మనకు మనం కట్టుకోవాల్సిందే, 100 రూపాయలైనా కట్టుకోవాల్సిందే, 2000 అయినా కట్టుకోవాల్సిందే, 2000 అయినా కట్టుకోవాల్సింది, ఏం పోయింది, వచ్చినప్పుడు తీసుకొచ్చింది పోయినప్పుడు తీసుకుపోయింది. సో కాబట్టి మీ మనసుని బట్టి మరి మంచి మీ మనసుని అర్థం చేసుకొని ఈ మనసుని ప్రశాంతంగా మరి ఉంచుకొని పండుగ వాతావరణంలో ఉంచుకొని ఈ చీరని మీరు కట్టుకొని మంచిగా మరి బతుకమ్మ ఆశస్సులు పొందవలసిందిగా మనసారా కోరుతూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం. ధన్యవాదాలు సార్. మన సభాధ్యక్షులు శ్రీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు జగిత్యాల గారిని మా మహిళలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఈ సందర్భంలో మన జగిత్యాల పట్టణంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేక జిల్లా కలెక్టర్ శ్రీ శరత్ గారు, జాయింట్ కలెక్టర్ శ్రీ రాజశ్రీ గారు, తహసీల్దార్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఈరోజు ఈ కార్యక్రమాన్ని 33, 34, 35, 36 వారు వాస్తవం చెప్పాలంటే నేను ఈ పక్కన ఉండి ఈ పక్కన అందుకని చెప్పి నేను కమిషనర్గా చెప్పిన నా తెలంగాణ అంటే అన్ని వర్గాలు కలిసి ఉండేది, ఇక్కడ పెట్టుకున్నాను కార్యక్రమం అని చెప్పాను. మరి మీకు అందరూ తెలుసు ఇంకా
యాదవ్ కూడా కాలేదు. గత 2 లక్షల కంటే ముందు ఎన్నో కార్యక్రమాలు పోయినాయి. జిల్లాలో మా ముఖ్యమంత్రి గారు దేశంలో ఎక్కడ లేదని సంక్షేమ కార్యక్రమాలు మన దేశంలో ప్రవేశపెట్టారు. రెండో వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఇలా కరెక్ట్గా చూస్తే షాపింగ్ ముబారక్ అనుకోండి, కళ్యాణలక్ష్మి పథకం అనుకోండి, సర్కార్ తోటల పసుపు పెట్టే కేసీఆర్ అనుకోండి. దేశంలో ఎక్కడ లేని విధంగా మొదటి బీడీ కార్మికులు అక్క చెల్లెలు అందరూ ఉన్నారో ఒక్క మన చైత్యాల దాదాపు 20,000 మంది అక్క చెల్లెలు బీడీ కార్మికులకు మన పెద్ద పేద సలహా మేరకు మన ప్రియత ఇవాళ చేయాలని చెప్పిన కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇంతే కాకుండా
కూడా మీరు ప్రభుత్వం చెప్పుకుంటా పోతే చాలా సంచుగా పడతారు. మీద పిల్లలు ఉంటే చదువు వస్తే బాగుపడుతుంది ఉద్దేశంతో ఎన్నో పురుగుల పాఠశాలను పెట్టి అన్నింటికంటే ముఖ్యంగా దేశంలో ఎక్కడలేని విధంగా స్ట్రీట్ ఇన్సర్ పెట్టింది. అంటే ఏదైనా మహిళలకు ఈ పిల్లలలో మనవలను ఎవరైనా సతాయిస్తే ఆ విషయంలో తీసుకోబడి లోపలకు మొత్తం పొందైపోయింది. ఊళ్ళో మీరు తెలుసుకొని మీ చుట్టాల ప్రకారం ఉడుకో పొందైపోయింది. మీరు తెలుసుకోండి పట్టణం పల్లెటూరు దగ్గర పెడితే పట్టణంలో డబ్బులు ఎవరు పత్రాలు పొందేదని చెప్పి మీ అందరికీ తెలుసు. పుస్తక తగ్గట్టు పెట్టి కొత్తలాడు పుస్తక తగ్గట్టు పెట్టి కొత్తలాడు ఇవాళ పల్లెటూరులో కాదు జగిత్యాల పెద్ద పెద్ద ఆటలకు డబ్బులు కూడా పనిచేయాలని చెప్పి ఇవాళ సభాముఖ్యంగా చెప్తాం. అంటే మహిళల కోసం మా ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా కుటుంబాలు బాగుండాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ నేను నిజంగా ఒక అదృష్టవంతంగా భావిస్తా ఉన్నా. ఇవాళ శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వంలో ఉన్నాను అన్ని వర్గాలకు ఇవాళ చూడండి అదృష్టం మంచిది భగవంతుడు కూడా మంచి పనులు చేస్తుంటే ఎంచుకున్నాడు ధైర్యంతో ఎంత అన్ని కలిసిపోయినట్టు అన్నట్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కరువుగా నీళ్ళు ఇచ్చినందుకు కడితే కరెంటు కలిసిందని చెప్పి బాధలేదు బ్రహ్మాండంగా వర్షాలు కొట్టించుకున్నాడు. ఎటు చూసినా వర్షాలు ఆ ప్రాజెక్టు కూడా బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. అంటే ఈ రకంగా అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ప్రజలకు సేవ చేయాలనే భావనతో అన్ని వర్గాలను కలుపుతో పోవాలి. తెలంగాణ అంటే ఒక శాంతి తెలంగాణ అంటే ఒక శాంతి ఉండాలని చెప్పి ఆ రకంగా శాంతి భద్రతలు కూడా కాపాడడంతో ఇవాళ పోయిన 5 ఏళ్ళ తెలంగాణ ఎక్కడన్నా గడపలేదని విన్నాము. అక్కడ విన్నట్లయితే ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు అధికారులు అందరూ కూడా ఒక్క దారి పెట్టించి మీ అందరూ తెలుసు పిల్లవసాగ తెలుసు లేకుంటే మీ తల్లిదండ్రులు అడుగుతూ తాతలు అడుగుతుంది కరీంనగర్ మొదలు చెల్లంతో పలకండి కానీ ఎక్కడికి అయిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్ జగిత్యాల మున్సిపాలిటీ నేను ఉంటాను ముందైంది దగ్గర దగ్గర 6 ఏళ్ళ ముందైంది కానీ గెలవాలి. మరి ఇవాళ జగిత్యాల జిల్లా చేయడం ఇక్కడ మన కలెక్టర్ గారు మిగతా అధికారులు ఉండడం ఇవాళ ప్రతి కార్యక్రమం జగిత్యాల ఇస్తే ఇవాళ సర్కార్ వల్ల మన పిల్లలు 3 ఏళ్ళకెళ్ళి కూడా తెలంగాణ నంబర్ వన్ ఎక్కడంటే జగిత్యాల అని చెప్పి పేరు తెచ్చేది దానికి మరొకసారి మన కలెక్టర్ గారు రోడ్లు వచ్చిన ఎక్కడైపోయిందంటే తెలంగాణలో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో జగిత్యాల జిల్లా అంటే జగిత్యాల జిల్లా ప్రతి విషయంలో కూడా ఇవాళ జగిత్యాల మన తెలంగాణ పోకుండా ఇక తల్లి పిల్లల కోసం మన తాపన తాతగా మీరు నాతో బాగా బాధ అనిపిస్తూ ఉంది అందుకని చెప్పి ఇప్పుడు మన పాత బస్ మీద సర్కార్ తాపన ఎందుకుందో అంత తాపన కొత్త బస్ మీద దగ్గర క్షణాత్మకంగా కడుతున్నాం. ఇప్పటికే చెప్పులు కూడా పడ్డాయి అది అయిన తర్వాత తల్లి పిల్లల హాస్పిటల్ అడిగిపోతుంది మళ్ళీ ఇక్కడ ఈ దాఖలు ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. మరి ఇలా కేసీఆర్ బిడ్డ ఒక బిడ్డ పుడితే ఆడబిడ్డ పుట్టే 11 వేలు మగ పిల్లవాడు పుట్టే 12 వేలు దాంతో పాటు తల్లి గారి అత్తగారింటికి పంపిస్తే బట్టలు పెట్టి పంపినట్టు బట్టలు కాదు పౌడరు స్టో నూనె ఆకలు ఇల్లు ఆడుకునే గదిలో బొమ్మ అలా బొమ్మ ఉన్నాయంటే అందరూ చూసినారు నేను చూసుకున్నారు సార్ చేయాలంటున్నాను కేసీఆర్కి అరే బాగా తెలుసు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని తెలుసు. ఆఖరి తల్లి గారు అత్తగారి ఇంటి ఇచ్చినట్టు జీవులకి చెప్తున్నారు ఊళ్ళలో మరి ఎన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చెప్పి దాంతో పాటు పక్కన పడే సందర్భంగా పెద్ద కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక చిన్న కానుక అది నిలగట్టలేనిది దీన్ని ఖరీదు కట్టదు ఇంకా చెత్త దామంలో కలిసిన ఒక సర్కార్ తప్పి కోపా ఇది దీని అందరూ కూడా మంచిగా స్వీకరించాల్సిందిగా కొంత ఉన్న అక్కడే మరి పిలవచ్చు ఇంకా పొలాడు అట్లా పోతుంటే అందరూ అలాగే అమ్మలేదు ఏ సీరియల్ని సినిమా మరి ఇక్కడే పోసి పెడుతున్నాం అనే సంగతి మరి అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు 7 గదాల సీరియల్ 9 బిడ్డల సీరియల్ కూడా తెచ్చిందన ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఒక జగిత్యాల పట్టణంలో 37 వేల మందికి 37 వేల మంది అట్లా చేయలేదు వాళ్ళకు రేపు సీరియల్ ఇవ్వకపోతున్నాను చెప్పి మరి ఇవన్నీ కూడా అందరూ కొంచెం తొందరపడకుండా స్వీకరించాల్సింది కోరుతున్నా. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు కానీ మహిళా సంఘాల నాయకులు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ మిగతా అందరూ కూడా ఎంతో గొప్పగా సహకరించారు.
చేసుకో, ఆర్మీలు మున్సిపల్ అధికారులు అధికారులు అందరూ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇందు నుంచి ముందు రండమ్మా, మళ్ళీ ఎవరు సెలెక్ట్ చేసినా ముందుగా మన దగ్గర.